మా భూమి మా ఇల్లు మా హక్కు అంటూ నినాదించారు చిత్రపురి హిల్స్లోని కమిటీ సభ్యులు, తెలుగు సినీ కార్మికులు. హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్ నుండి చిత్రపురి హిల్స్ వరకు వీరంతా చలో చిత్రపురి ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని వేలాది నిజమైన సినీ కార్మికులు ప్రదర్శన జరిపారు. సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తులకు అడ్డదారిలో సభ్యత్వాలు సృష్టించి ఇళ్లు పొందారని వీరంతా ఆరోపించారు. వీరి ఆందోళనకు ప్రఖ్యాత రచయిత చిన్నికృష్ణ మద్దతు పలికి ఆందోళనలో పాల్గొన్నారు. ఇంకా పలు ప్రజా సంఘాలు వీరి ఆందోళనకు సంఘీభావం ప్రకటించాయి. కష్టంలో ఉన్న వాళ్ళ కోసం ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అని ఆ రోజులు మళ్ళీ ఆ ఫైల్ వెనక్కొచ్చింది. అది ఎప్పటికీ తెలియదు, చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ రోజుల్లోనే ఆ పొలం మొత్తం అన్యాక్రాంతం చేయడానికి ప్లాన్ చేసింది ఒక పార్టీ, ఒక సామాజిక వర్గం. కానీ దాన్ని ప్రభాకర్ రెడ్డి గారు పోరాడి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. వెనక్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అలాట్మెంట్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లో అవకతవకలే, మొత్తం కంప్లీట్ ఫ్రాడ్, 100% ఫ్రాడ్ ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు స్పెషల్గా కమిటీ వేసి కంప్లీట్గా వర్కర్స్కి న్యాయం చేకూర్చాలని, అక్కడ ఉన్నటువంటి దొంగలందరినీ బయటికి పంపించాలని కోరుకుంటూ ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నీడ కల్పించాలని, ప్రతి ఒక్క కార్మికుడికి, ప్రతి ఒక్క మహిళకి కూడా ఇల్లు కావాలి, వచ్చేంత వరకు మీతో పాటు నేను కూడా ఉంటానని, ఇదే విషయం నరేంద్ర మోడీ గారికి నోటీస్కి వస్తే కనుక ఈ పాటికి ఇలా ఉండదు, అసలు మొత్తం చెక్ పెట్టేసిండేవాడు. అట్లాగే కేసీఆర్ గారికి చాలాసార్లు ఇది నోటీసులో ఉంది, నాకు తెలుసు. ఉద్యమం అప్పుడు కూడా ఉంది, ఆయన ఎందుకు పక్కన పెట్టారో నాకు తెలియదు. కానీ దీంట్లో ఇమీడియట్గా ఇన్వాల్వ్ అయ్యి కమిటీ వేసి చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి వర్కర్కి మంచి జరగాలని, మా మిత్రులు చాలామంది ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు, కనీసం వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చే దౌర్భాగ్య స్థితిలో కూడా లేని పరిస్థితిలో అక్కడ మాఫియా ఉంది. ఆ మాఫియాన్ని బయటికి పంపించి ఈ వర్కర్స్కి అద్భుతమైనటువంటి ఇల్లు నిర్మించి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.